వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు పాలిసెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా గత పరీక్షల్లో వచ్చినటువంటి పాలిసెట్ పేపర్ల విశ్లేషణ ఈరోజు ఫిజిక్స్ పార్ట్ను చూద్దాం ఇది అరవై ఒకటి నుంచి తొంభై వరకు ఉండేటటువంటి క్వశ్చన్స్ ఇవి ఈ విశ్లేషణ కంటే ముందు ఎవరైతే మొట్టమొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగును చూస్తున్నారో వెంటనే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు మొట్టమొదటనే చేరుతుంది ఓకే ఇక ఆ విషయంలోకి వచ్చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అరవై ఒకటవ ప్రశ్న ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ అంటే విశిష్టోష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏముంటుంది అనేది ఇది స్టాండర్డ్గా ఈ ప్రమాణాలన్నీ కూడా మనం స్థిరంగా ఉండేటటువంటివి ఎప్పుడు మారవు కాబట్టి మనం వాటిని గుర్తించుకోవాల్సి ఉంటుంది నిరోధానికి ఓమ్లని విద్యుత్ ప్రవాహానికి యాంపియర్లని పొటెన్షియల్ భేదానికి ఓల్ట్లని ఈ విధంగా ఎట్లయితే గుర్తించుకుంటామో విశిష్టోత్సవం యొక్క ప్రమాణం కూడా జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అంటే నాలుగో ఆప్షన్ అనేది సరి అయినది అదేవిధంగా ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందు ప్రక్రియ అంటున్నాడు ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అక్కర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ కాల్డ్ అంటే ఒక ద్రవం యొక్క ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా మార్పు చెందుతుంది స్థితి మార్పు చెందుతుంది ఆ దాని ఆ ప్రక్రియని ఏమని అంటాం ఇక్కడ నాలుగు ప్రక్రియల పేర్లు ఇచ్చిండ్రు ద్రవీభవనం మొట్టమొదట ద్రవీభవనం మెల్టింగ్ అంటే ఘన ఘనస్థితిలో ఉండేటటువంటి పదార్థం ద్రవస్థితిలోకి మారేదాన్ని ద్రవీభవనం అంటాం ఘనీభవనం ఫ్రీజింగ్ అంటే ద్రవ ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థం ఘన పదార్థంగా మారడాన్ని ఘనీభవనం అంటాం కండెన్సేషన్ సాంద్రీకరణం సాంద్రీకరణం అంటే వాయు రూపంలో ఉండేటటువంటిది నీటి రూపం లోపలికి అంటే ద్రవ రూపం లోపలికి మారడాన్ని కండెన్సేషన్ లేకపోతే సాంద్రీకరణ అంటాం బాష్పీభవనం అంటే ద్రవ రూపంలో ఉండేది వాయుస్థితి లోపలికి మారుతుంది అంటే మనకిచ్చినటువంటి ప్రశ్నకు జవాబు బాష్పీభవనము ఎవాపరేషన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ అరవై మూడవ ప్రశ్న ఇక్కడ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఎట్ థర్టీ డిగ్రీస్ డి టెంపరేచర్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఎట్ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఈజ్ అంటే ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉండేటటువంటి నూరు గ్రాముల నీటిని అరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నూరు గ్రాముల నీటిని మిశ్రమం చేసిన అంటే రెండింటిని కలిపిన ఈ రెండింటిని కలిపినప్పుడు ఆ మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటున్నాడు అంటే మొదటిదాని ఉష్ణోగ్రత ఎంత ముప్పై డిగ్రీలు రెండో దాని ఉష్ణోగ్రత ఎంత అరవై డిగ్రీలు అంటే రెండు కలితే ఎంత అవుతుంది తొంభై డిగ్రీలు తొంభై బై టూ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అంటే ఫస్ట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్క్యూ మిర్రర్ ఇస్ కాల్డ్ పుటాకార దర్పణం యొక్క ధ్రువ బిందువుకు మరియు వక్రత కేంద్రానికి మధ్య గల దూరాన్ని ఏమని అంటాం ఇది ఒక పుటాకార దర్పణం అని అనుకుందాం పుటాకార దర్పణం లోపల ధ్రువ బిందువు అంటే మధ్యలో ఉండేటటువంటి ధృవబిందువుకు వక్రతా కేంద్రం ఈ దర్పణం ఏదైతే ఒక వక్రత లోపల భాగమని అనుకుంటున్నామో ఆ వక్రతా కేంద్రానికి మధ్యలో ఉండేటటువంటి దూరం ఈ దూరాన్ని ఏమని అంటాం ఎప్పుడైనా సరే ధృవబిందువు నుంచి వక్రతా కేంద్రానికి ఉండేటటువంటి దూరాన్ని వక్రతా వ్యాసార్థం ఆర్ అని అంటాం రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెక్స్ట్ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ ఐ అండ్ ఆర్ బి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెస్పెక్టివ్లీ దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ కరెక్ట్ వెన్ ఈ లైట్రే ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ఎ ప్లేన్ సర్ఫేస్ ఒక ఐ మరియు ఆర్లు వరుసగా పతనకోణం మరియు పరావర్తన కోణం అయితే ఈ రెండు మధ్య సంబంధం ఏది కరెక్ట్ పరావర్తన నియమాల ప్రకారంగా పతనకోణం విలువ ఈజీక్వల్ టు పరావర్తన కోణం అవుతుంది అంటే ఫస్ట్ ఆన్సరే సరైన సమాధానం అరవై ఆరో ప్రశ్న కాంతి కిరణం తక్కువ సమయం పట్టే మార్గంలో ప్రయాణిస్తుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇది లైట్ చాప్టర్లో బేసిక్స్లో ఫస్ట్నే ఉంటుంది ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ ద ఐడియా దట్ ది లైట్ రే ఆల్వేస్ ట్రావెల్స్ ద పాత్ ఆఫ్ లీస్ట్ టైమ్ ఈజ్ ఆర్కెమెడిసా స్నెల్లా ఫెర్మాటా రామన అంటే ఫెర్మాట్ తక్కువ సమయం పట్టే మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త ఫెర్మాట్ అదేవిధంగా క్రింది వాటిలో మితి లేని భౌతిక రాశి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ ఫిజికల్ క్వాంటిటీ ఈ ఫిజికల్ క్వాంటిటీ ఉంది కానీ డైమెన్షన్ ఉండదు మితి లేదు అటువంటి భౌతిక రాశి ఏది అంటే కటక సామర్థ్యమా వక్రత వ్యాసార్థమా ధైర్యమా వక్రీభవన గుణకమా మితి లేదు అంటే అర్థమైంది రెండింటి యొక్క నిష్పత్తి అని అర్థం అంటే వాటిని కొలువ వాటికి ప్రమాణాలు ఉండవు కటక సామర్థ్యానికి ప్రమాణం ఉంది డయాప్టర్ వక్రత వ్యాసార్థానికి మీటర్లు సెంటీమీటర్లు ఉంది తరంగ ధైర్యానికి వేవ్ లెంత్ ల్యాండ్డా ఉంది మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు ఎటువంటి మితి లేదు కాబట్టి నాలుగవది మనకు సరైనటువంటి జవాబు మితి లేనటువంటి భౌతిక రాశి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా వక్రీభవన గుణకము నెక్స్ట్ ఇఫ్ ఎన్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం అండ్ వీ బీ ద వెలాస్టి ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఎన్ మరియు ఆ యానకంలో వేగం వి అయితే క్రింది వాటిలో ఏది సరైనది అంటున్నాడు ఒక్రీభోన గుణకానికి కాంతి వేగానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని తెలిపేది ఏంది న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అంటే ఎన్ అనేది ఎక్కువ అయితే ఎన్ అనేది ఒక్రీభోనగుణకం ఎక్కువైతే వేగం తక్కువైతుంది అంటే మొదటి ఆప్షనే సరైన సమాధానం నెక్స్ట్ వన్ మరియు ఎన్ టూలు వరుసగా సాంద్రతర మరియు విరళ యానకాలు ఒక్రీ గుణకాలు మరియు సి సందిగ్ధ కోణం అయితే అంటే వన్ ఎన్ టూలు సాంద్రతర యానకం మరియు విరళ యానకం యొక్క ఒక్రీ గుణకం అయితే సి విలువ అనేది సందిగ్ధ కోణం అయితే అంటే క్రిటికల్ యాంగిల్ అయితే అప్పుడు వాటి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలిపేదేది అంటే సి ఈజ్ ఈక్వల్ సైన్స్ సిజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ అనేది వాటి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలిపేది అంటే రెండవ సమీకరణం సరైనటువంటిది నెక్స్ట్ గాజు యొక్క ఉక్రీభవన గుణకం మూడు బై రెండు శూన్యంలో కాంతి వేగం త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ అయితే గాజులో కాంతి వేగం ఎంత ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ త్రీ బై టూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ త్రీ బై టూ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అని అడుగుతున్నాడు ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ మామూలుగా సమీకరణం ఏముంటుంది ఎన్జి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ కానీ మనకు కావాల్సింది ఏంది వెలాసిటీ ఆఫ్ గ్లాస్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ విజి ఈజ్ ఈక్వల్ టు సి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎన్ ఎన్జి సి అంటే ఏంది త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత త్రీ బై టూ అంటే త్రీ బై టూ అంటే ఏమవుతుంది పైకి వస్తుంది ఇంటూ టూ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఫస్ట్ ఆన్సరే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ ప్రతి కటకానికి ఉండు నాభియ బిందువులు ద నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ దట్ ఎవ్రీ లెన్స్ హ్యాస్ ఇక్కడ ఇది ఒక కటకం అనుకున్నట్లయితే ఇక్కడ దిక్కు ఒక నాభి ఇక్కడ దిక్కు ఒక నాభి ఎఫ్ వన్ ఎఫ్ టూ అంటే రెండు నాభులు ఉంటాయి కాబట్టి సరైనటువంటి సమాధానం మూడు ద నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ దట్ ఎవ్రీ లెన్స్ యాజ్ టూ నాబియ బిందువుల సంఖ్య రెండు అంటే మూడో ఆన్సర్ సరైనది ఏ విర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ వన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షం మీద ఏ బిందువు వద్ద ఉంచినట్లయితే మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఏర్పడుతుంది అంటున్నాడు ఇది కుంభాకార దీని మీద ఎఫ్ టూ ఎఫ్ వన్ సి వన్ ఎఫ్కు పీకి మధ్యలో వస్తువును పెట్టినట్లయితే దీని నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణం ఏమవుతుంది ఎఫ్ వన్ గుండా వెళ్తుంది అదే కేంద్రం గుండా పోయేది వెళ్ళిపోతుంది ఈ రెండు కూడా ఎక్కడ కూడా కలవవు ముందలకు పోయినాక కాబట్టి వీటిని వెనికికి పొడిగిస్తే అదే వస్తువు వెనుక నిట్ట నిలువుగా మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అంటే నాభికీ దృక్ కేంద్రానికి మధ్య వస్తువును ఉంచినాం అంటే నాలుగో ఆప్షన్ అనేది సరైన సమాధానం అండ్ ఇమేజ్ ఈస్ ఫామ్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ థర్టీ సెంటీమీటర్స్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఇక్కడ యు ఇచ్చిండు వి ఇచ్చిండు యూ ఈజ్ ఈక్వల్ టు వస్తు దూరం యూ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వి ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ దూరం వి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అయితే ఎఫ్ ఎఫ్ఈక్వల్ టీ ఎంత అని అడుగుతున్నాడు ఎఫ్ అడుతున్నాడు ఎఫ్ఈక్వల్ టు యూ యుంటూ వి బై యూ ప్లస్ వి థర్టీ ఇంటూ సిక్స్టీ బై థర్టీ ప్లస్ సిక్స్టీ అంటే నైంటీ థర్టీ వన్ జా థర్టీ త్రీ జా సిక్స్టీ బై త్రీ అంటే త్రీ టూ ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ అంటే జవాబు ట్వంటీ సెంటీమీటర్స్ అవుతుంది అంటే రెండు ఆప్షన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ సెవెంటీ ఫోర్ కింది రెండు వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఈ మోడల్లో ఇస్తున్న రెండు వాక్యాలు ఇస్తారు ఫస్ట్ ఆన్సర్ అంటే ఒకటి ఆప్షన్ ఫస్ట్ ఏ ఒకటి మాత్రమే కరెక్టా బి ఒకటి మాత్రమే కరెక్టా రెండు కరెక్టా రెండు తప్ప అనేది మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు మీద పడితే దాన్ని మిథ్యా ప్రతిబింబం అంటామా తప్పు అది నిజ ప్రతిబింబాన్ని తెరమైన పా పొందవచ్చు అంటే రెండో ఆప్షన్ అనేది సరైంది అంటే బి మాత్రమే సరైంది ఎక్కడుంది బి మాత్రమే అంటే రెండో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ ఏ హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్ అంటే ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి వ్యక్తి యొక్క దృష్టి కోణం సుమారు ఎంత ఉంటుంది అనేది మామూలుగా ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి వ్యక్తి యొక్క దృష్టి కోణం అరవై డిగ్రీలు ఉంటుంది అరవై డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు బ్లర్ అనేది ఏర్పడుతుంది దీర్ఘదృష్టి లోపాన్ని సవరించుటకు వాడవలసిన కటకమేది టు కరెక్ట్ వన్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ వన్స్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ద టైప్ ఆఫ్ లెన్స్ టు బి యూజ్ హీస్ ఎవరికైనా హైపర్మెట్రోపియా ఉంటే దీర్ఘదృష్టి ఉంటే దాన్ని సర్చ్ చేయడానికి వాడేది ఏంది వాడతాం అదే హస్వదృష్టి ఉంటే ద్విపుటాకార వాడతాం కాబట్టి ఇక్కడ మనకు దీర్ఘదృష్టి అడిగండి కాబట్టి బై కాన్వెక్స్ అంటే ద్వికుంభాకార వాడతాము విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్స్ హ్యాస్ ద మినిమమ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇది ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న చూడండి కాంతి నుంచి క్రింది వాటిలో విచలన కోణం కనిష్టంగా ఉన్నటువంటి రంగు ఏది అని అడుగుతున్నాడు విచలన కోణం కనిష్టంగా ఉండేటటువంటి రంగు ఎరుపు రంగు ఎరుపు రంగును ఒకటి బాగా గుర్తుంచుకోవాలి అన్ని చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది ఎరుపును ప్రమాద సూచికగా ఎందుకు వాడతాం డేంజర్గా సూచించడానికి ఎందుకు వాడతాం అంటే ఎక్కువ తరంగ ధైర్యం ఉంటుంది అంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది రెండో కారణం తక్కువ విచలన కోణం డీవియేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కారణాల చేతనే ఎరుపును డేంజర్ లైట్గా చూపించడానికి వాడతాం ఇది ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న ఎక్కువ విచరణ అంటే యాంగిల్ ఆఫ్ డివేషన్ ఎక్కువ ఉండేది ఏ ఏ రంగు అంటే ఊదా రంగు అవుతుంది తక్కువ ఉండేది అంటే మాత్రం ఎరుపు రంగే వేటితో కాంతి కిరణాల విశ్లేషణం కావడం వల్ల ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై ఈజ్ డ్యూ టు ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై క్లౌడ్సా మేఘాల వలన వాటర్ డ్రాప్లెట్స్ నీటి బిందువుల వలన ఎయిర్ మాలిక్యూల్స్ గాలి పరమాణువులలోన వాటర్ ఇన్ ద సీ సముద్రంలో నీటి వలన అంటే నీటి బిందువులు అంటే వాటర్ డ్రాప్లెట్స్ వల్లనే ఆకాశం లోపల ఇంద్రధనస్ అనేది ఏర్పడుతుంది అంటే రెండవ ఆన్సర్ సరైనది క్రింది వాటిలో దేనికి డయాప్టర్ ఒక ప్రమాణం డయాప్టర్ అనేది ఏ భౌతిక రాశిని కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు కటకం సర్దుబాటున కటకం నాభ్యంతరమా కటక సామర్థ్యమా ఒకరి భోన గుణకమా అంటే కటక సామర్థ్యం పవర్ ఆఫ్ లెన్స్ని ఎప్పుడైనా గుర్తించేది డయాప్టర్లనే పీఈజీక్వల్ టు సూత్రం ఏముంటుంది గుర్తుపెట్టుకోండి పీఈజీక్వల్ టు వన్ ఎఫ్ మీటర్లు ఒకవేళ ఏదైనా లెక్క ఇచ్చినా కూడా మనం పీఈజీక్వల్ టు వన్ ఎఫ్ మీటర్లు లేదా పీఈజీక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ సెంటీమీటర్స్ ఎందుకోసం అంటే ఒక మీటర్ ఇజికల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ కాబట్టి పీఈికవల్ టు హండ్రెడ్ బై ఎఫ్ సెంటీమీటర్స్గా చెప్తాం ఇప్పుడు మనకు నాభ్యంతరం కనుకోవాలన్నా దాని యొక్క కటక సామర్థ్యం కనుకోవాలన్నా ఈ సూత్రం వాడితే సరిపోతుంది ఇది కొంచెం గుర్తించుకోదగ్గ సూత్రం ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది నెక్స్ట్ ఎనభై ప్రశ్న పొటెన్షియల్ తేడా మరియు విద్యుత్ల లబ్ధం దేన్ని ఇస్తుంది పొటెన్షియల్ తేడా అంటే వి ఇంటూ విద్యుత్ ఐ ఈ రెండింటి లబ్ధం దేన్ని ఇస్తుంది పీఈజ్ ఈక్వల్ టు విఐ అంటే పవర్ పవర్ అనేది ఏంది విద్యుత్ సామర్థ్యం అంటే రెండో ఆప్షన్ అనేది సరైనది నెక్స్ట్ క్రింది రెండు వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి రీడ్ ద ఫాలోయింగ్ టూ సెంటెన్సెస్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ అర్ధవాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి సెమీ కండక్టర్స్ ఓబేద ఓమ్స్లా ఓమ్స్లా నియమాన్ని అర్ధవాహకాలు అస్సలు పాటించవు ఓం నియమం ఏంది స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు కొనల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ భేదము దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ లేదా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటాం దీన్నే ఓమ్స్లా అంటాం ఇది అర్ధవాహకాలకు పనిచేయదు కేవలం లోహవాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి అంటే బి మాత్రమే నిజం అంటే రెండో ఆన్సరే సరైనది ఎనభై రెండో ప్రశ్న క్రింది వాటిలో వేటి విశిష్ట నిరోధాలు టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ హోమ్ మీటర్ వరకు ఉంటాయి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాఫ్ ద రే రెసిస్టివిటీ ఆఫ్ ది ఆర్డర్ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ హోమ్ మీటర్స్ ఇంత ఎక్కువ నిరోధం ఉండేది బంధకాలు ఇన్సులేటర్స్ అనే దానికి ఇంత ఎక్కువ ఉంటుంది త్రీ రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ వాల్యూ త్రీ హోమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కా కనె కాంబినేషన్ ద ఈక్వలెంట్ రెసిడెన్సీస్ ప్రతి ఒక్కటి మూడు హోమ్లు ఉండేటటువంటి నిరోధాలు మూడింటిని సమాంతరంగా సంధానం చేసినాం అంటే ఎట్లా చేసిండు ఇట్లా సమాంతర సంధానం చేసిండు ఫలిత నిరోధం ఎంత అంటాడు ఇది మూడు హోంలు ఇది మూడు హోమ్లు ఇది మూడు హోమ్లు ఫలిత నిరోధన సూత్రం ఏముంటుంది వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ మూడుని తీస్తేస్తే మూడు కామన్ తీస్తే మూడు ఇళ్ళేం కాబట్టి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ బై త్రీ త్రీ బై త్రీ అంటే ఎంతైతుంది వన్ అంటే ఒక ఓం అవుతుంది ఫలిత నిరోధం ఎంత అవుతుంది ఒక ఓం అంటే ఎనభై మూడు ప్రశ్నకు నాలుగో ఆప్షన్ అనేది సరైన సమాధానం మూడు వందల అరవై ఓంల నిరోధం గల విద్యుత్ బల్పును ఆరు ఓల్ట్ల బ్యాటరీ కలిపితే అది వినియోగించే విద్యుత్ సామర్థ్యం ఎంత అంటారు అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఓమ్స్ రెసిడెన్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ సిక్స్ ఓల్ట్స్ బ్యాటరీ ద పవర్ కన్జంప్షన్ ఈజ్ అంటారు అంటున్నాం పీఈజికోల్ సూత్రం ఏముంది పీఈజికొల్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం వి ఇన్ టు ఐ కానీ ఐ ఐఈజికొల్ట్ ఏంటి విఈకల్ట్ ఐఆర్ కాబట్టి ఐఈకల్ట్ వి బైఆర్ అంటే దీని పి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బై ఆర్ అని కూడా రాసుకోవచ్చు వి అంటే ఎంత ఉంది ఇక్కడ మనకు సిక్స్ హోల్స్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ బై ఆర్ అంటే ఎంత ఉంది త్రీ సిక్స్టీ ఆరెక్కం ఆరు అరవైల ఆ రెక్కం ఆరు పదిల అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ వన్ బై టెన్ ఏమంటాం జీరో పాయింట్ వన్ వ్యాట్స్ అంటే ఫస్ట్ ఆప్షనే మనకు సరైన సమాధానం క్రింది వాటిలో సరైన వాక్యమేది వాహకం యొక్క నిరోధం దాని పొడువుపై ఆధారపడదు తప్పు ఇది వాహకం యొక్క నిరోధం పొడువు మీద ఆధారపడుతుంది దాని పొడువుకు ఆ అన్లోమాన్ పాతంలో ఉంటుంది అందుకే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ నిరోధ నియమాల లోపల అదే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ ఆర్ ఈజ్ యూనివర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా మధ్య చేద వైశాల్యం ఈ రెండు నియమా ఈ రెండు నియమాలను కలిపి ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టీ ఎల్బై ఏ అని రాసుకుంటాం ఇక్కడ ఈ నియమాన్ని పాటించేది రెండో ఆప్షనే కాబట్టి రెండోది సరైన సమాధానం ఐర్స్ట్రెడ్ అన్నది దేనికి ప్రమాణం ఐర్స్టెడ్ అనేది యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంతా మ్యాగ్నటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంతా మ్యాగ్నెటిక్ ఫ్లెక్సా అంటే అయస్కాంత క్షేత్ర బలానికే అయస్కాంత అవివాహ సాంద్రతక అయస్కాంత ధ్రువసత్వానికే అయస్కాంత అవివాహానికి అంటే ఐర్స్టెడ్ అనేది అయస్కాంత క్షేత్ర బలం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కాబట్టి ఫస్ట్ ఆన్సరే సరైనది ఎయిటీ సెవెన్ ఎల్ పొడవు కలిగిన తీగకుండా ఐ విద్యుత్ ప్రవహిస్తూ దాని బి ఏకరీత అయస్కాంత క్షేత్రంలో లంబంగా ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలం దీని సూత్రం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎఫ్ ఇస్ ఈక్వల్ టు బిఐఎల్ అంటే ఐఎల్బిది కాబట్టి నాలుగో ఆన్సర్ అనేది సరైన సమాధానం ద లా విచ్ స్టేట్స్ దట్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ అప్పయర్ ఇన్ సచ్ ఎ డైరెక్షన్ దట్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఫ్లెక్స్ ఏ నియమం తీగ చుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుందని తెలిపారు ఫెరడే నియమమా గిర్చాఫ్ లూప్ నియమమా ఓమ్ నియమమా లెంజ్ నియమమా ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కు సంబంధించింది అంటే ప్రేరణ విద్యుత్ సంబంధించిన నియమం లెంజ్ నియమమే అంటే నాలుగో ఆప్షన్ అనేది సరైన సమాధానం ఒక టెస్లా ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానమైతుంది ఒక టెస్ట్లో ఎప్పుడు కూడా వెబర్ పర్ మీటర్ స్క్వేర్కి సమానం అంటే రెండో ఆప్షన్ అనేది సమానం క్రింది వాటిలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమాన్ని ఉపయోగించని ఉదాహరణ ఏది ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ క్వశ్చన్ చూడండి కొంచెం నాట్ ఇన్వాల్వ్డ్ ఉపయోగించబడలేదు అంటే నాలుగు ఆప్షన్ లోపల మూడు ఒక రకాన్ని చెంది ఒక్కటి మాత్రమే వేరే ఉంటుంది సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే పెద్ద ద్వారంలో గల పెద్ద తీగ చుట్టకుండా ప్రజలు నడవడం ఇది విద్యుత్ దశకాంత ప్రేరణ నియమం ఆధారంగానే అది అలారం అనేది మోగుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు టేప్ రికార్డర్ చేయటలో టేప్ రికార్డర్ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆధారంగానే పనిచేస్తుంది విద్యుత్ బల్బ్ పనిచేయటంలో ఎందుట్లో విద్యుత్ విద్యుత్ యస్కాంత ప్రేరణ లేదు విద్యుత్ బల్బ్ పనిచేయడంలో లేదు కాబట్టి మనకు థర్డ్ ఆన్సర్ అనేది సరైంది ఫోర్త్ కూడా చూద్దాం వర్కింగ్ ఆఫ్ ఎన్ ఏటీఎం కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ పనిచేయడం కూడా విద్యుదయస్కాంత ప్రేరణనే ఇక్కడ విద్యుత్ ప్రేరణ లేనటువంటిది ఏంటంటే మూడోదే విద్యుత్ బల్ప్ పనిచేయడం అంటే ఈ విద్యుత్ బల్పు పనిచేయడం విద్యుత్ యశకాంత ప్రేరణ లేదు విద్యుత్ ప్రవహించినప్పుడు అంటే అధిక నిరోధం కాబట్టి ఉష్ణము కాంతి అనేది వెలువడుతుంది ఈ విధంగా మనం మంచిగా ప్రిపేర్ అయితే మీరు కోరుకున్నటువంటి కళాశాల లోపల కోరుకున్నటువంటి సీట్ను పొందుతారు ఇటువంటి మరి మంచి మంచి వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్